ఆత్మఫలాలలోని మొదటి ఫలం అనగా ప్రేమ అనేటువంటి ఆత్మఫలం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మొత్తం ఎన్ని ఆత్మఫలాలు? 9 ఉన్నాయి. వాటిలో ఒక వ్యక్తి చిగురించి పుష్పించి ఫలించినప్పుడు ఆ వ్యక్తిలో మొదట కనపడే ఆత్మఫలం ఏంటో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమను గురించి ధ్యానిస్తూ ఆ ప్రేమను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక అధ్యాయాన్ని వ్రాయించాడని బైబిల్లో. కాబట్టి ప్రేమ అనేది అంత గొప్పదని, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూటిలో శ్రేష్టమైనది ప్రేమని, ఆ ప్రేమను కలిగి ఉండడానికి మనం అందరము ప్రయాసపడాలి అని ధ్యానం చేసుకున్నాం. ఈ వారం ఆ ప్రేమకున్నటువంటి 15 లక్షణాల్లో పోయిన వారం ఒక లక్షణం ధ్యానం చేసుకున్నాం. అదేంటిదో తెలుసా? ప్రేమ దీర్ఘకాలము సహించదు. జాగ్రత్తగా వినండి. ఆత్మఫలాలు 9, వాటిలో మొదటిది ప్రేమ. ఆ ప్రేమకు 15 లక్షణాలు ఉన్నాయి. ప్రేమకి ఎన్ని లక్షణాలు? మనిషి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. మనిషికి 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, నోరు ఉంటాయి, ముక్కు ఉంటుంది. ఇది మనిషి యొక్క లక్షణం. అలాగే ప్రేమకు కూడా లక్షణాలు ఉన్నాయి. 15 లక్షణాలు ఉన్నాయి. ప్రేమకి ఎన్ని లక్షణాలు? వాటిలో మొదటిది ప్రేమ దీర్ఘకాలము సహించు. ఎంతకాలము? దీర్ఘకాలము సహించు. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం పోయిన వారం. ప్రేమ యొక్క మొదటి లక్షణం చెప్పండి. ప్రేమ దీర్ఘకాలము సహించు. గమనించండి, రెండవ లక్షణం చూడండి. గలతీయులకు రాసిన పత్రికలోనే ఆత్మఫలాలలో మొదటిది ప్రేమ కదా. ఆ ప్రేమ యొక్క లక్షణాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13లోనే 15 లక్షణాలు చెప్పబడ్డాయి. 4వ వచనం అండి. మొదటిది ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహించు. పోయిన వారం చాలా విషయాలు చెప్పుకున్నాం. రెండవ లక్షణము ప్రేమ దయ చూపించును. ఆమే. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. మొదటి లక్షణం ఏంటి? దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ యొక్క మొదటి లక్షణం దీర్ఘకాలము సహిస్తుంది. రెండవది ప్రేమ దయ చూపుతుంది. ప్రేమ యొక్క రెండవ లక్షణం దయ చూపు. అసలు భూమి మీద ఉన్న ప్రేమలు 3 రకాలు చూడండి. ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నింటినీ 3 రకాలుగా చెప్పవచ్చు. మొదటిది తల్లిదండ్రుల ప్రేమ. పోయిన వారం కూడా చెప్పారు, తల్లి తండ్రుల ప్రేమే భూమి మీద శ్రేష్టమైంది. అయితే దేవుని ప్రేమ వీటి కంటే శ్రేష్టమైంది, గొప్పది. మొదటిది తల్లిదండ్రుల ప్రేమ భూమి మీద, రెండవది భార్య భర్తల ప్రేమ, మూడవది బంధుమిత్రుల ప్రేమ. ఈ 3 రకాల ప్రేమలు ఉండే. మొదటిది ఏంటి? తల్లిదండ్రుల ప్రేమ, రెండవది బంధుమిత్రుల ప్రేమ, మూడవది భార్య భర్తల ప్రేమ. ఈ 3 రకాల ప్రేమల కంటే శ్రేష్టమైనది యేసయ్య ప్రేమ. అది గుర్తుంచుకోవాలి. ఈ 3 రకాల ప్రేమ. అందుకనే ఈ ప్రేమ ఎవరము కొలవలేము. ఈ ప్రేమను ఎవరము కూడా దాని పొడవు లోతు ఎత్తు ఎంతో కొలవలేము. ఆ ప్రేమ అంత శ్రేష్టమైనది. అందుకని యేసయ్య మన మీద చూపే ప్రేమను గురించి 31వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము చూడండి 3వ వచనం. యిర్మీయా గ్రంథం 31:3, చాలా కాలము క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ఏ ప్రేమ అంట?
యేసయ్య ప్రేమ శాశ్వతమైంది. అందుకే ఒక గొప్ప భక్తుడు ఈ నాలుగు రకాల ప్రేమ, మొదటిదేమో అమ్మా, మొదటిది తల్లిదండ్రుల ప్రేమ, రెండవది భార్యవర్తల ప్రేమ, మూడవది బంధుమిత్రుల ప్రేమ, నాలుగవది యేసయ్య శాశ్వతమైన ప్రేమ. ఈ నాలుగు ప్రేమల గురించి ఒక మంచి భక్తుడు పాట రాశారు. ఆ పాట మనం కూడా చాలాసార్లు పాడుకున్నాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజమో దీనిని నమ్మో ఇదే భువి అందించలేనిది. ప్రేమ దీపం ఏమైంది, నీ దగ్గర ఉన్న ధనం అయిపోయింది అనుకో,
నీ స్నేహితులైనా నీ బంధువులైన నీ యొద్దకు చూడండి. ఇంకో ప్రేమ చెప్పుకున్నా చూడండి, భార్య శాశ్వతమైనవి. భార్యాభర్తల యొక్క ప్రేమ పడాలంటే వివాహము, యుక్త వయసుల వివాహము, తర్వాత మధ్య వయసు, తర్వాత వృద్ధాప్యము, పువ్వు ఏమైపోద్ది వాడిపోద్ది. చూస్తా ఇక చివరిగా యేసయ్య ప్రేమ గురించి ఉంది చూడండి. ధరణిలోని ప్రేమ వచ్చేసరికి ఈ పాపం మర్చిపోయారు. ఆ బట్టలు కొనుక్కునే ఆలోచనలో బిడ్డను ఏం చేశారు, మర్చిపోయారు. చాలా సమయం పట్టుకొని పాపందే కారులో నుంచి చూసరికి ఊపిరాడక చనిపోయారు. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పిల్లల్ని ఏం చేస్తారు, మర్చిపోతారు. కావాలని కాదు, మర్చిపోతారు. అందుకని వాక్యంలో కూడా చెప్పబడేది, ఒకని తల్లి ఆ చంటి బిడ్డను మరచునా? ఒకవేళ వారైనా మరతురు, కానీ నేను నిన్ను మరణించను. అందుకని ఈ భూమి మీద ఎవరి ప్రేమ ఉన్నా లేకపోయినా యేసయ్య ప్రేమను పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. యేసయ్య ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధిగా మనము ఫలిస్తూ ఉన్నప్పుడు ఆ ఫలాలలో మొదటిది ప్రేమ. ఆ ప్రేమను మనం అందరము కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు
దీర్ఘకాలము సహిస్తారు. ప్రేమ కలిగి ఉన్నవారు దయ చూపుతారు. ప్రేమ ఉన్న వాళ్ళకి ఏముంటది? దయ ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదులో దేవుని ప్రేమను చూస్తా. దావీదు భక్తుని జీవితంలో దేవుని ప్రేమ కనపడింది. ఎలాగో తెలుసా? దావీదు తమ యొక్క రాజ్యంలో ఒక సౌలు అనే రాజు చేత తరమబడినప్పుడు ఆ సౌలు దావీదును 2 సంవత్సరాలు చంపటానికి ప్రయత్నము చేస్తాడు. సహజంగా ఒక వ్యక్తి మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే అతని మీద మనకు ప్రేమ చెప్పాలి ఉండదు. ఒక వ్యక్తి మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అతని మీద మనకు ప్రేమ ఉండదు, ద్వేషం ఉంటుంది. ఇంకా భక్తి పరుడమైతే మౌనంగానైనా ఉంటాం, కానీ వారి మీద మనకు ప్రేమ ఉండదు. మనల్ని చంపాలనుకున్న వాళ్ళ మీదకి మన ప్రేమ ఉండదు. కానీ దావీదు భక్తునికి సౌలు మీద ఎక్కువ ప్రేమ. సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? దావీదును చంపాలను. కానీ దావీదుకు సౌలు మీద ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ 2 సార్లు చంపే అవకాశం వచ్చినా చంపాలి. అంతేకాదు, సౌలు చనిపోయినప్పుడు దావీదు ఎంతగా ఏడ్చాడో వాక్యంలో వ్రాయబడింది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, ఇవన్నీ బైబిల్లో ఉన్న వారందరూ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం, యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గురించి అతని కుమారుడైన యోనాతానును గురించి తనుకు యుద్ధం ఒకటి చేసి దానిని బట్టి విలాపము. అంటే విలాపం అంటే దుఃఖం. సౌలు ఏం చేస్తున్నాడు చెప్పాలి? దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వ్యక్తి యుద్ధంలో చనిపోతే మనమైతే పండగ చేసుకుంటాం, అంతే కదా అమ్మా, సంతోషిస్తాం. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? దుఃఖము సరిపోయాడు. విలాపం అంటే దుఃఖం. ఎంత ఆశ్చర్యం అంటే, తనను చంపాలనుకున్న వ్యక్తి మీద కూడా దావీదుకి ఏముంది? ప్రేమ. ఆ ప్రేమ సౌలు మీద దయ చూపుతుంది, దయ చూపేలా చేస్తుంది. గుర్తుంచుకోవాలి, ఆత్మ సంబంధులకు ఇలాంటి ప్రేమ ఉండాలి. నిన్ను చంపేవారినైనా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నిన్ను దూషించేవారినైనా నువ్వేం చేయాలి? ప్రేమ. ఇది ఆత్మ ఫలాలలో మొదటి. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహిస్తారు. 2వది, ప్రేమ ఏం చేస్తుంది? దయా చూపు. అందుకని దావీదు రాసినటువంటి ఆ గ్రంథాలలో ఒక మాట ఏంటో తెలుసా? దయగల వారిపై నీవు దయ చూపిస్తావు, కఠినుల ఎడల నీవు కఠినము చూపుతావు. మనం ఎవరి ఎడలైనా దయ చూపామనుకో, దేవుడు కూడా మన ఎడల చెప్పాలి దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల నికటము చూపు. దేవుడు తన బిడ్డలకు చేసే మేలులా ఉంటాడు. దావీదు ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడు, 2 సంవత్సరాలు సౌలు తరుముతూనే ఉన్నాడు. తుదకు చనిపోతే, తనను చంపటానికి ప్రయత్నించిన శత్రువు చనిపోతే దావీదు ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తిలో కనబడే ప్రేమ. ఆ ప్రేమ దీర్ఘకాలము సహించు.
రెండోది ఆ ప్రేమ ఏం చేస్తుంది? దయా. ఇంకా చూడండి, అదే సమూయేలు రెండవ గ్రంథంలో 24 వచ్చిన మొదటి అధ్యాయం 24, ఇశ్రాయేలు కుమార్తెలారా సౌలును గోర్చి ఏం చేయాలంటమ్మా? ఆయన ఏడ్చింది కాక ఇశ్రాయేలీలందరికీ ఏం చెబుతున్నాడు? సౌలును గోర్చి. చూసారా? అందుకని యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 5:43 వచనంలో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5:43, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేనేం చెబుతున్నానో తెలుసా? మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను. ఇది దయ. దయ చూపించు. ఎవరి ఎడల? శత్రువుల ఎడ. శత్రువుల ఎడ. యేసు ప్రభు యొక్క ప్రేమ ఇలాంటిదే. అందుకనే యోధ అందరిని తీసుకొని వచ్చాడు. ఇస్కరియోతి యోధ యేసయ్యను పట్టుకోవడం వస్తే యోధాతో అంటున్నాడు యేసు ప్రభు, చెవికాడా, నీవు చేయవచ్చినది త్వరగా చెయ్యి. చెలికాడా అంటే స్నేహితుడా. తనను పట్టించడానికి వచ్చిన వ్యక్తిని యేసు ప్రభు ఏమంటున్నాడు? స్నేహితుడా. ఇది దయ చూపేటువంటి ప్రేమ. గుర్తుంచుకోవాలి, మనము ఎవరి ఎడలనైనా ఏం చూపాలి చెప్పండి? దయ చూపించాలి. ఇంకొక అడుగు ముందుకేసి శత్రువుల ఎడల కూడా మనం ఏం చూపాలి? దయ. అది ప్రేమ. యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ ఎలాంటిదండి? శత్రువుల ఎడల కూడా దయ చూపించాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును. రెండవది ప్రేమ దయ చూపించు. ఆయన అడవడం కాదండి, ఇశ్రాయేలీయులు అందరికీ చెబుతున్నాడయ్యా, మీరు సౌలును గురించి ఏం చేశాడు సౌలు? మీరు చంపాలనుకుంటున్నాడు కదా, అతను చనిపోతే నువ్వు ఏడవడమే, మమ్మల్ని ఏడవమంటమేంటి అంటే ఆత్మ ఫలాలలో మొదటిది ప్రేమ. ఆ ప్రేమకుండే లక్షణం ఎప్పటికైనా ఎల్లప్పుడైనా ఏం చూపుద్ది? దయనే చూపు. కఠినత్వాన్ని చూపదు, దయ చూపుతుంది ప్రేమ. ఇంకా చూడండి 2 సమూయేలు గ్రంథం 2:5 సౌలును పాతి పెట్టిన వారు వారని దావీదు తెలుసుకొని యాబేష్కులాదు గారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి నీ ఏలిన వాడైన సౌలును పాతి పెట్టారు కనుక యెహోవా చేత ఆశీర్వదించబడతా, మీ ఉపకారమునకు నేను కూడా ఉపకారము చేస్తా. చూసారా? సౌలు చనిపోతే మా అతన్ని ఎవరు సమాధి చేశారో విచారించి తెలుసుకొని దావీదు వాళ్లకు కబురు పంపాడు. ఏమన్నా తెలుసా? మీరు సౌలును పాతి పెట్టారంటయ్యా, దేవుడు మీకు మేలు చేస్తాడు. ఎంత మంచి ప్రేమ సార్, ఎంత గద్దయ చూపుతున్నాడు సార్. అంతేకాదు, మీరు సౌలును పాతి పెట్టారు కాబట్టి దేవుడు మీకు మేలు చేస్తాడు. అంతేకాదు, నేను కూడా మీకు ఉపకారము చేస్తాను. శ్రేష్టమైన ప్రేమ. ఆత్మ సంబంధుల దగ్గర ఉండవలసినది ఈ ప్రేమే. మనం ఆత్మ సంబంధులం అయితే మన దగ్గర ఇలాంటి ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఏం చూపుతుంది? దయను చూపుతుంది. మనం ఎవరమైన ఈ ప్రేమ కలిగి ఉండగలమా? మన శత్రువు కూలిపోయి తూలిపోయి నశించిపోయి ఉంటే అతని కొరకు అంగలార్చు, అతని కొరకు దుఃఖించు. అతన్ని పాతి పెట్టిన వారి కొరకు దావీదు అంటున్నాడు, నేను కూడా మీకు ఉపకారము. చూడండి ఆ మాట ఉంది అక్కడ,
తెలిసిన ఈ క్రియలను బట్టి మీకు కూడా నేను ఏం చేస్తాను, ఉపకారము ప్రేమ. యేసయ్య ప్రేమ అపకారం చేయదండి, చెప్పాలి. ఏం చేస్తుంది? ఉపకారము చేస్తుంది. యేసయ్య ప్రేమ అపకారం చేయదు, ఉపకారం చేస్తుంది. ఆయన బిడ్డలమైన మనం కూడా అట్టి ప్రేమనే కలిగి ఉండాలి. ఆ ప్రేమ దయ చూపుతుంది, దయ చూపుతుంది. యేసయ్యను బట్టి, యేసయ్యను బట్టి మనము దయ చూపేవారముగా ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య అలాంటి ప్రేమని చూపుతూ వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఆయనను పట్టుకుని లాక్కొని వెళ్ళేవారు ముఖం మీద ఉమ్మి పోశారు. అలాగే పిడిగుద్దులు గుద్దారు. అయినను వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. తండ్రికి చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని మొదటి మాటలో ఉన్న ఆ ప్రేమ దయ చూపే ప్రేమ. ఎల్లప్పుడు దేవుని బిడ్డల దగ్గర దయే కనపడాలి, కానీ మరేమీ కనపడాలి. చూడండి, ఒక దైవ సేవకుడు ట్రైన్లో వెళుతూ ఉంటే మధ్యరాత్రి అంట ఆ ట్రైన్ పక్కన ఇతన్ని డోర్లు వేసేసారు. ఒక స్టేషన్ వచ్చింది, ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చి తలుపు కొడతా ఉన్నంట. ఎవరు తలుపు తీయలే. నేను దైవ సేవకుడు కదా, వెళ్ళి తలుపు తీశా. తలుపు తీశాక ముసలాయన లోపలికి వచ్చా. ఎక్కడ కూర్చోడానికి స్థలం లేకపోతే ఈ దైవ సేవకుడు కూర్చున్న స్థలంలోనే కొంచెం సర్దుకొని ఆయన కూడా పక్కలో కూర్చోబెట్టుకోగానే కొంచెం సేపు మధ్యరాత్రి కదా, ఈయన నిద్రపోతున్నాడు. ఈయన కొంచెం నిద్రపోతూ ఉండేసరికి కూర్చున్న ముసలాయన ఏం చేశాడు తెలుసా? ఈ దైవ సేవకుని చేతిలో ఉన్న ఉంగరం మెల్లగా లాగుతున్నాడు. ఆయన నాకు చెప్తున్నాడు, అయ్యా నా ఉంగరం లాగుతున్నాడు అయ్యా, ఉంగరం కొంచెం లాగేసరికి నాకు మెలుగు వచ్చింది. ఏంటయ్యా, ఎవడు తలుపు తీయకపోతే నేను నీకు తలుపు తీశాను. ఎవరు కూర్చోబెట్టుకోవడానికి స్థలం లేకపోతే నా పక్కలో నేను కూర్చో. తండ్రి లాంటి వాడు పని చేస్తాను, ఎక్కడి నుంచి వెళ్ళు అని అతనిని లేవగొట్టిన తర్వాత వెళ్ళి ఆ గేట్లో నిలబడ్డాడంట. కూర్చోవడానికి స్థలము లేదు. కొంచెంసేపు ఎన్నైనా దైవ సేవకుడు కదా, ఈయన ఒక ఆలోచన వచ్చింది, అయ్యో ఏసయ్య అయితే ఎలాగో చేసేవాడు అంతే కదా, లో వెళ్ళిపో నా దగ్గర కూర్చోబాక అనలేడు ప్రభు అని మరలా పిలుచుకొని అతని ప్రక్కలో కూర్చోబెట్టాడు. కొంచెంసేపు అతనికి పశ్చాత్తాపం కలిగిందంట, అయ్యా ప్రతిరోజు ఇదే బండ్లు నేను ఇలాగే ఎక్కుతాను, ఎవరినో ఒకళ్ళ దగ్గర వస్తువులు దొంగతనం చేస్తాను. ఈరోజు నీ ప్రేమ, నువ్వు నా ఎడలో చూపిన ప్రేమ జీవితంలో ఇంకెప్పుడు నేను దొంగతనము చెయ్యకూడదని తీర్మానము చేసుకున్నాను. చప్పటి కొట్టి చూడండి, ఆ మాట చెప్పి వంగి పెద్దవాడైనా ఆయన కాళ్ళు కొట్టుకున్నాడంట. అయ్యా కొన్నిసార్లు దొంగతనం చేసి దొరికేవాడిని, అందరూ కొట్టేవాళ్ళు అయ్యా, అందరూ కొట్టినా నేను ఈ పని మానుకోవాలా, కానీ నువ్వు దేవుని వాక్యం చెప్పేసరికి కొట్టినా మానని ఈ పని ఈ వాక్యం ద్వారా ఏం చేయాలనుకోడు మానుకోవాలి. అందుకని వాక్యము చాలా శక్తి కలిగింది. ఎలాంటిదంట, ఎలాంటి శక్తితో తెలుసా? రెండంచుల పదును కలిగిన కత్తి వంటిది. వాక్యం ఎంత శక్తివంతమైందంటే రెండంచుల పదును కలిగిన కత్తి వంటిది. చూసారు, ఇక ఆ రోజు నుండి ఆ పెద్ద ఆయన చక్కగా ప్రభువును నమ్ముకొని మందిరానికి వెళ్ళి వాక్యం వింటూ ప్రభు బిడ్డగా మారిపోయాడు. చెప్పాలి, ఉంగరము దొంగిలించుతున్నప్పుడు కొడితే అతనిలో ఆ మార్పు వచ్చేది కాదు, తిడితే ఆ మార్పు వచ్చేది కాదు, లేదా పక్క
నెట్టేశాడు. అలాగే వదిలేస్తే కూడా ఆ మార్పు వచ్చేది. యేసయ్య ప్రేమ ఆయన మీద చూపాడు, దయా చూపాడు, ప్రేమ చూపాడు, జాలిని చూపాడు, వాక్యము చెప్పాడు. గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా కొన్నిసార్లు మన శత్రువులు మన కీడు చేయవచ్చు, అయినను వారికే మనం మేలు చేస్తే మేలు ద్వారా కీడును జయించేవారు. ఆయన గిన వదిలేస్తుంటే ఇప్పుడు దొంగలే మనకెందుకు అని అనుకోవాలి. ఆ దొంగని పిలుచుకున్నాడు, ప్రక్కన కూర్చోబెట్టుకుంటూ మళ్ళా అయ్యను పెద్దోడిగా అలా చేయకూడదు. యేసు ప్రభువు నమ్ముకుంటావా? యేసు ప్రభువు నమ్ముకో. నీ జీవితంలో ఈ అలాంటి చెడ్డ పనులు చేసే ఆలోచన దేవుడు తీసేస్తాడు. ప్రభు నమ్మకయ్యా, ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు నువ్వు దొంగతనం ఎందుకయ్యా? ప్రార్థన చేసుకో, దేవుడే నిన్ను పోషిస్తాడు, దేవుడే నీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. వాక్యం చెప్పాడు, ఆ వాక్యము ద్వారా దొంగ ఏమయ్యాడు? మారిపోయాడు. ఈయన ప్రేమ ఏం చేశాడు? ఆయన పై సంపూర్ణంగా చూపాడు, ఆయన ఎడలో దయ చూపాడు. నీవు నేను ప్రభు బిడ్డలముగా ఆత్మ సంబంధులముగా ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాలమ్మా? ప్రేమ చెప్పాలి. ఆ ప్రేమ నిన్ను నన్ను ప్రభు యొక్కకు నడిపించి నేర్చుకున్న ప్రేమ, ప్రభు దగ్గర నేర్చుకున్నాం మనం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుందండి, 4వ అధ్యాయము 12వ వచనం చూసారా? ఈ మాట ఎంత చక్కగా రాయించాడు దేవుడు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు కూడా చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ప్రేమింప చదువుమా, ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు. నువ్వు ఎప్పుడన్నా దేవుణ్ణి చూసావా? చూడనా? అర్థమైందా? నీలో ఉన్న ప్రేమ, నువ్వు చూపే ప్రేమ అవతల వ్యక్తికి ఎవరిని చూపాలో తెలుసా? దేవుణ్ణి చూపాలి. అప్పుడు ఆ ముసలాయన వంగి కాళ్ళు పట్టుకొని అన్నాడంటయ్యా, ఏసయ్యలాగే ఎంత మంచి మాటలు చెప్తా, ఏసయ్యలాగే ఎంత ప్రేమించావు, ఏసయ్యలాగా నా ఎడల నువ్వు ప్రేమను చూపావు. చూసా, దేవుడు కనపడాలి మనలో. ఆమె చెప్పండి పెద్దగా, ఎవరు కనపడాలా? తెలుసండి, కొంతమంది అప్పుడప్పుడు అంటుంట, మా ఇంట్లో నరకం కనపడుతుంది అయ్యా. ఏం కనపడుతుంది? నరకం. నరకం కనపడకూడదు. ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలి. నీ ప్రేమ, నీ ప్రేమ నీ భార్య ఏడల, నీ భర్త ఏడల పరిపూర్ణమైనదిగా ఉంటే యేసయ్యను నీలో ఆయన లేక ఆమె చూచునుగాక. ప్రభు ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ చూసే వ్యక్తిగా, చూపించే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు ప్రేమ చూపేవాడు. ఆ ప్రేమ ఎలాంటిది? ఏసయ్యా ప్రేమ. ఆ ప్రేమ ఏం చేసేది? దయా చూపుద్ది, దయ చూపుద్ది, కానీ ఎప్పుడు ద్వేషము చూపదు. గుర్తుంచుకోవాలి, ప్రేమ దయ చూపించేదిగా ఉండాలి. నీవు మనుషుల ఎడల దయ చూపిస్తే దేవుడు నీ ఎడల దయ చూపుతాడు. నువ్వు మనుషుల ఎడల కఠినం చూపితే దేవుడు కూడా నీ ఎడల కఠినం చూపుతాడు. అమ్మ, లోతైన విషయం గుర్తుపెట్టుకోవాలి, నీవు ఎన్ని ఇబ్బందుల్లోనైనా ఇతరుల ఎడల ప్రేమ చూపగలగాలి. ఎందుకంటే ప్రేమ దయ చూపుతుంది. 3వది చదవండి, ప్రేమ యొక్క 3వ లక్షణం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క 17 లక్షణాలు ఉన్నాయి. చెప్పుకున్నా, ఆ 15 లక్షణాల్లో మొదటిది ప్రేమ దీర్ఘకాలము సహించును, 2వది దయ చూపించును, 3వది మచ్చరపడదు. ప్రేమ మచ్చరపడటం అంటే అమ్మా అసూయ పడడం.
ప్రేమ ఉన్నోళ్ళు ఏం పడకూడదు, అసూయ వ్యసన పడకూడదు. మచ్చన పట్టమంటే వ్యసన పడతారు. నీలో ఏసయ్యే ప్రేమ ఉంటే నువ్వెవరిని చూసైనా వ్యసనము పడతావు. దేవుడు వాళ్ళకి అది ఇచ్చా, దేవుడు నాకు ఇది ఇచ్చా అని శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి తీర్మానంతో ఉండాలి. ఇతరులను చూసి వ్యసన పడుతున్నావా? నీకంటే బాగున్న వారిని చూసి మచ్చన పడుతున్నావా? నీలో దేవుని ప్రేమ లేదు, ఆత్మఫలము లేదు. నువ్వు చిగురించావు, పుష్పించావు, ఫలించినప్పుడు ఆ ఫలాల్లో కనపడే మొదటిది ప్రేమ. ఆ ప్రేమ నీలో లేకపోతే నీకు ఆత్మ ఫలాలు లేనట్లే. చూసా, ప్రేమ ఎప్పుడు మచ్చన పడకూడదు, గుర్తుంచుకోవాలి. ప్రేమ ఎప్పుడు అసూయ పడకూడదు, వ్యసనము పడకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఆఫీసులోనట చూడండి, ఒక అధికారి ఉన్నాడు ప్రభువును నమ్ముకోడు, అటెండర్ కూడా ప్రభువును నమ్ముకున్నాడు. ఇద్దరు చాలా కాలం అది ఆఫీసులో పనిచేశారు. ఆ ఆఫీసర్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన ఈ అటెండర్ను తీసుకుపోయేవాడు. నమ్మకంగా ఉన్నాడు అని, నమ్మకంగా పనిచేస్తున్నాడు, నమ్మకంగా ప్రేమ చూపుతున్నాడు, నమ్మకంగా దేవుని లక్షణాలు చూపిస్తున్నాడని తీసుకెళ్తే ఈ అటెండరు రిటైర్డ్ అయ్యే స్టేజ్ వచ్చిందంట. అంటే ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిపోయే వయసు వచ్చి, వయసు వచ్చిన తర్వాత ఇంకో సంవత్సరానికి రిటైర్డ్ అవుతాడనగా ఈ అధికారి ఏం చేశారంటే, అయ్యా నువ్వు ఒక సంవత్సరానికి రిటైర్డ్ కాబోతున్నావు కదా, ఈ సంవత్సరంలో ఇంకొక పని నేను చెయ్యాలి, నా పనిలో నువ్వు నాకు సహాయము చేయాలి. ఏం పని అయ్యా? నేను ఒక ఇల్లు కడతానయ్యా, ఇల్లు కట్టుకుంటాను. ఆ ఇంటికి నువ్వు దగ్గరుండి నీళ్లు పట్టాలి, దగ్గరుండి సరి అయిన సిమెంటు వేయించాలి, దగ్గరుండి అన్ని పనులు చేయించాలి. సరేనన్నాడు, ఇల్లు మొదలు పెట్టారు, పునాది తీశారు. వినాలి, ఆ పునాది తీసి ఆ పిల్లర్లు నిలబెడుతూ ఉంటే ఈ అటెండర్ మనసులో ఒక ఆలోచన వచ్చి, ఏమన్నా తెలుసా, ఇంతకాలం నేను నమ్మకంగా ఈ దగ్గర పనిచేస్తే నా కనీసం కొంచెం మేలు కూడా చేయలేదే, నేను ఒక ఇల్లు కట్టుకుందామంటే కట్టుకో నువ్వు ఇల్లు అని అనకుండా ఏనే ఇంకొక ఇల్లు కట్టుకుంటున్నాడే, ఏనకి ఇల్లు ఉంది కదా ఇంకొక ఇల్లు కట్టుకుంటున్నాడు, నాకెందుకు ఒక ఇల్లు కట్టియకూడదు అని అధికారి మీద అసూయ మొదలైంది. మొదలయ్యి వినండి ఏం చేశాడో తెలుసా, 20 బస్తాలు వేసి ఆ పిల్లలు పోయాల్సింటే 10 బస్తాలు పక్కన పెట్టుకొని 10 బస్తాలతో పిల్లర్లు పోయించారు. ఎంత మిగిలించుకున్నాడమ్మా? 10 బస్తాలు మిగిలించారు. అలాగే ఎంత ఇనుమయ్యావో అందులో సగమేసి ఇంకా సగం ఇనుమ ఏం చేశాడు? ప్రక్కన పెట్టుకున్నాడు. ఇల్లు పూర్తయ్యేదాకా ప్రతి దానిలో ఏం చేశాడు ఆయన? చెప్పాలి, సగం సగము ప్రక్కన పెట్టుకుంటూ వచ్చాడు. ఇల్లు పూర్తయి, కానీ ఇంటిలో వేయవలసినటువంటి సరుకు సరిగా లేదు. చూసారా, అప్పుడు అధికారి వచ్చాయా, ఎంత శ్రమ పడ్డావు, ఎంత కష్టపడ్డావు, చక్కగా నా ఇంటికి దగ్గరుండి అన్నీ చేయించావు, చాలా సంతోషం, నీకు చాలా వందనాలని. ఇల్లు పూర్తయిన తర్వాత ఇతను ఇంకో నెలకు రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఇతను ఏం చేశాడు? ఈ మిగిలించుకున్నదన్నీ ఇంకో చోట అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత అధికారంట ఆ రిటైర్డ్ దగ్గర ఫంక్షన్ పెట్టి, వినండి, అప్పుడు చెప్పాడంటయ్యా, నీవు నా దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు, నేను చెప్పిన పని చేశావు, నేనేం చెప్తే నమ్మకంగా చేశావు, కాబట్టి నీ కొరకు నేను ఈ ఇల్లు కట్టాను, ఇదిగో ఇంటి తాళాలు అనిచ్చాడు. చూసారా, ఆ ఇల్లు కట్టించి దాని తాళాలు తెచ్చి ఎవరికి ఇచ్చాడు? అటెండర్కు ఇచ్చాడు. ఈ ఇల్లు నీదే, నీ కొరకు నేను కట్టించా, అందుకే నేను దగ్గరుండని భద్రంగా చూసుకోవాలి. మరి భద్రంగా చూశారా?
ఇప్పుడు అనుకుంటున్నా అంటే తను అదేదే 20 బస్తాలు బదులు నేను ఎంత వేసా 10 బస్తాలు వేసా, ఎంత ఇన్ని వేయాల్సి ఉంటే అంత వేసా, అన్ని ఎంతకి చెయ్యో, ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను, ఇది నాకని ముందు తెలియకపోయాయి. దేవుడు చేసే మేలు కూడా అలాగే ఉండాలి. నువ్వు నమ్మకంగా చేస్తే బైబిల్ ఏముందో తెలుసా, నమ్మకమైన వారికి దీవెనలు నిండు, ఏంటంట దీవెనలు నిండుగా వస్తాయి. నమ్మకంగా పని చేస్తే దేవుడు నీకు దీవెనలు ఎన్నిస్తాడో తెలుసా, మెండుగా ఇస్తాడు. ఇప్పుడు ఆయన మళ్ళా పిల్లర్లలో సిమెంట్ వేయగలడా చెప్పండి, అమ్మా గోడలో సిమెంట్ వేయగలడా, ఇప్పుడు మళ్ళా ఇంట్లో తీసినంత మళ్ళీ పోయేదాకా పోయలే, తన చేతులారా తన ఇంటిని ఏం చేసుకున్నాడు వెంటనే గొప్ప కూలిపోయి చెప్పాడంట, అయ్యా నీవు చూపిన ప్రేమ నేను నేను చూపలేకపోయా, నువ్వు నా మీద ఎంత ప్రేమను చూపావో నేను నేను అంత ప్రేమను చూపలేకపోయా అని ఎంతగానో ఏడ్చి తను చేసిన మోసమంతా చెప్పాడంట, తను చేసిన తప్పంతా చెప్పాడంట. అప్పుడు ఆ అధికారి యేసయ్య నామములో అతనిని క్షమించి ఆ ఇల్లు అమ్మేసి దానికి వచ్చిన డబ్బులతో మరొక ఇల్లు భద్రంగా కట్టుకయ్యా అని చెప్పాడు. చూసారా ప్రభు కూడా మనల్ని నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించారు. మీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించండి, ఆయనకి భూమి మీద ఇల్లు లేదు, యేసయ్యకి ఇల్లు ఉందా అమ్మ చెప్పండి ఉందా, ప్రభు ఏమన్నాడు తెలుసా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు పొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను స్థలము ఆయనకి లేదు. కానీ నీకు నాకు దేవుడు ఏమి చెడము మంచి కదా, ఆయనకి భూమి మీద నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. చివరకు ఆయనను పాతి పెట్టిన సమాధి కూడా ఆయనది కాదు. ఆయన అంత శ్రేష్టమైన ప్రేమ మన ఎడల చూపాడు. మనం కూడా ఆత్మ ఫలాలకు మొదటి ప్రేమ, ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును, ఆ ప్రేమ దయ చూపించును, ఆ ప్రేమ మచ్చలు పడదు. చదువు మన తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ ఎప్పుడు దాకా ఉండది శాశ్వత. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ప్రేమ, ఇన్ని లక్షణాలు ఉన్నాయి, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును. ఆమే అన్నిటిని ఏం చేస్తుంది, నమ్ముతుంది, అదే ప్రేమ, అదే శాశ్వతమైన ప్రేమ. ఈ 17 లక్షణాలు మనలో ఉండాలి. ఆమే ఆత్మఫలాల్లో మొదటిది ఏంటి, ప్రేమ. ప్రేమకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, 15 ఉన్నాయి, 15 లక్షణాలు మనలో ఉండాలి. ఆమే ఒక్కొక్కటి చదువుకోండి, నీలో ఉందో లేదో నిన్ను నీవే పరీక్ష చేసుకోవాలి. మనం ఈ 17 లక్షణాల్లో కనీసం సగమైనా కలిగి ఉండాలి. ప్రేమంట దంభముగా ప్రవర్తించదంట, త్వరగా కోపపడదంట, అపకారమును మనసులో ఉంచుకోదంట. చూసా అన్నిటినీ సహిస్తాడు, అన్నిటినీ ఓర్చుకుంటాడు. చూసా ఈ ప్రేమ యేసయ్య చూపిన ప్రేమ ఇది. ఆయన ఎలా సహించాడో నువ్వు నేను కూడా ఈ భూమి మీద సహించేవారముగా ఉండాలి. ఆయన ఎలా ఓర్చుకున్నాడో మనం కూడా ఓర్చుకునేవారముగా ఉండాలి. ఆయన ఎలా ప్రేమించాడో శత్రువులను మనం కూడా ప్రేమించేవారముగా ఉండాలి. ఇవి ఆత్మఫలాలలోని
మొదటి ఫలం ప్రేమ, ఆ ప్రేమ యొక్క లక్షణం. చదువు ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళా చదువుకోండి, వాటిలో కొన్ని మనం తప్పక కలిగి ఉండాలి, తప్పక కలిగి ఉండాలి. ఈ ప్రేమ, యేసయ్య ప్రేమ ఎంత శాశ్వతమైనదో, నీవు నేను అట్టి ప్రేమనే కలిగి ఉండాలి. ఆ ప్రేమని ఇతరుల ఎడల చూపాలి, ఆ ప్రేమని మనం ఇతరులకు పంచాలి, ఆ ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ప్రేమ స్వరూపి అని వాక్యములో వ్రాయబడినట్లు నీలో నాలో అడుగడుగున ఈ ప్రేమ కనబడాలి, ప్రేమను ధరించుకోవాలి. అందుకనే కొరింథి మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలి మనము? కోపపడ్డానికి ప్రయాసపడాల్సిన పనుల, ద్వేషించడానికి ప్రయాసపడాల్సిన పనుల, ప్రేమ కలిగి ఉండడానికే మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.